నా పేరు డాక్టర్ సిఎల్ వెంకటరావు. ఈరోజు ఆనందయ మందు. ఆనందయ మందు ఆయుర్వేదం మందు కాదు. ఆనందయ మందు కోవిడ్ని నయం చేయటానికి కానీ కోవిడ్ని నివారించడానికి కానీ పనికొస్తుందని ఆధారాలు ఏమీ లేవు. అందుచేత టీటీడీ చైర్మన్ గారు ఒక ప్రకటన చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ వారు దాని యొక్క శాస్త్రీయతని నిర్ధారణ చేసి ఇది ఆయుర్వేదం మందు, ఇది కోవిడ్ నియంత్రణకు నివారణకు చికిత్సకు పనికొస్తుందని నివేదికిస్తే టీటీడీ తరపునే మేము తయారు చేసి పంపిణీ చేస్తామన్నారు. ఈరోజు టీటీడీ బోర్డు ఏం నిర్ణయం తీసుకున్నారు, ఆనందయ మందు ఆయుర్వేద మందు కాదు, ఇది ఈ ఆనందయ మందు నాటు మందు, నాటు వైద్యము, ఆకుల వైద్యం, మూలికా వైద్యం. ఈ మూలికా వైద్యం వల్ల కోవిడ్ నివారణకు కానీ చికిత్సకు కానీ పనికొస్తుంది అనే ఆధారాలు ఏమీ లేవు. ఇది ఊహాగానాలు, నమ్మకము విశ్వాసము తప్పనించి శాస్త్రీయమైన ఆధారాలు ఏమీ లేని కారణం వల్ల తిరుపతిలో టీటీడీ కానీ, ఎస్వి ఆయుర్వేద కళాశాల కానీ, ఎస్వి ఆయుర్వేద ఫార్మసీ కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మందుకి మాకు సంబంధం లేదు అని ప్రకటించాము. ప్రభుత్వం కూడా పదే పదే ప్రకటనలు జారీ చేశారు, ఆనందయ మందు ఆయుర్వేద మందు కాదు, ఈ మందు కోవిడ్ని తగ్గించడానికి కానీ లేదా ఆక్సిజన్ పడిపోయిన వాళ్ళకి ఆక్సిజన్ పెంచుతుందని కానీ లేదు రాకుండా కాపాడుతుంది అని కానీ ఏ ఆధారాలు లేవు. ప్రజలు దీన్ని మూలికా వైద్యం కింద, ఆకుపసర్ల వైద్యం కింద, మీ ఇంట్లో మీరు రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి రకరకాల పదార్థాలు వాడుతున్నారు, వాడండి. మిరియాలు, ధనియాలు, మెంతులు, యాలకులు, ఇవన్నీ కూడా లవంగాలు, ఇవన్నీ మీరు వాడుతున్నారు, అదే ఆ విధంగానే ఏదన్నా ఇమ్యూనిటీ బూస్టర్లో రోగ నిరోధక శక్తి పెంచేవో కానీ ఆ విధంగా దీన్ని నమ్మండి విశ్వసించండి కానీ కోవిడ్ పాజిటివ్ వచ్చి దీన్ని తీసుకుంటే తగ్గుతుందనే నమ్మకము విశ్వాసంతో మాత్రం రావద్దు, వేసుకోవద్దని చెప్పారు. కోవిడ్ పాజిటివ్ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా కృష్ణపట్నంకి అనుమతి లేదు, అంబులెన్సుల్లో ఆక్సిజన్ తగ్గిపోయిన వాళ్ళు ఎవ్వరూ రావటానికి వీలేదన్నారు. తర్వాత కంట్లోకి ఆకుపసర లేస్తే కంటి చూపు పోతుందని, ఇప్పటికే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరులో 80 మందికి కంటి చూపు మందగించిందని అక్కడ కంటి డాక్టర్లు నివేదికలు ఇచ్చిన కారణం వల్ల ఈ ఆకుపసర్లు కంట్లో వేయటం వల్ల కంటి చూపు మందగించే అవకాశం ఉంది కనుక కంటిలో చుక్కలకు అనుమతి లేదు, ఎవ్వరు కూడా కంట్లో చుక్కలు వేయటానికి లేదు. ముక్కులో చుక్కలు, ఒక ఆయన తెలంగాణలో ముక్కులో నిమ్మకాయ చుక్కలు పిండుకుని ఇంట్లోనే చచ్చిపోయాడు. అందుకని ముక్కులో చుక్కలు పిండుకుంటే అది శ్వాసకోశంలో వెళ్ళి చచ్చిపోయే అవకాశం ఉంది. కనుక ఎవరు కూడా కంట్లో చుక్కలు వేసుకోవద్దు, ముక్కులో చుక్కలు వేసుకోవద్దు. ఇక వీటి గురించి వాళ్ళు పరిశోధనలో వచ్చింది ఏంటంటే, ఇవన్నీ సాధారణంగా ఉండే ఆకులే, నేరేడు, మారేడు, మామిడి, నేల ఉసిరి, ఇవన్నీ మనం రోజు చూసే ఆకులే. అందుచేత ఈ ఆకులు వాడే పదార్థాల్లో ఎటువంటి నష్టం లేదు, వాడితే తప్పేం లేదు, వాడుకోండి. ఇది హైదరాబాద్ నగరంలో ఒకనొకప్పుడు ఇది చేప మందు, తర్వాత జూన్ 8వ తారీఖున మృగశిర కార్తీ రోజు వేసుకుంటే ఎక్కడెక్కడి నుంచో మొత్తం ఆస్తమాకే చికిత్స అన్నారు. దాన్ని కోర్టులో ఏమని తేల్చారంటే, ఇది చేప మందు కాదు, ఆ మందు వల్ల ఉపశమనం తగ్గినట్టు ఎక్కడా ఆధారాలు లేవు, అందుచేత అది ఇది మందు కాదని చెప్పగానే ఆయన పేరు మార్చుకున్నాడు. అప్పుడు దాకా చేప మందు మాందని చేప ప్రసాదం అన్నారు. ఇది కూడా ఆనందయ్య గారిది మందు కాదు సుమా, ఇది ప్రసాదమే. మనము కోవిడ్ వస్తే దాన్ని ఒక నమ్మకం విశ్వాసం మీద ఓ బాబా గారు విభూతిస్తాడు, పెట్టుకో. బాబాగారు తాయిత్తిచ్చాడు, పెట్టుకో.
ఈ బూది పెట్టుకుంటేను తాయెత్తు కట్టుకుంటేను జబ్బులు తగ్గుతాయా? తర్వాత పాస్టర్ గారు వచ్చి ఇంట్లో ప్రార్థన చేస్తాడు, ప్రభు ప్రార్థన చేస్తాడు. ప్రభు ప్రార్థన చేస్తే నీకు మానసిక ధైర్యం వస్తుంది, నీకు నమ్మకం విశ్వాసం. అంతేగాని పాస్టర్ గారు వచ్చి ఇంట్లో ప్రభు ప్రార్థన చేస్తే క్యాన్సర్లు తగ్గుతాయా, జబ్బులు తగ్గుతాయా, కోవిడ్ తగ్గుతుందా? ఇదే విధంగా ఇది నమ్మకం విశ్వాసం. మనకి పాము గరిస్తేను తేలు గరిస్తేను ఆకుపచ్చ లేయటం లేదా? ఇవాళ ఈయనేముంది అక్కడ ఎవరో రాజమండ్రిలో రాజుగోలో ఒక ఆయన అంట వసంత ప్రసాద్, ఇంకొక ఆయన పులివెందుల్లో, ఇంకొక యాదవ్ అంట, రకరకాల వాళ్ళు పుట్టగొడుగుల్లా వేస్తూనే ఉన్నారు. కనుక దీనికి ఏ రకమైన విశిష్టత లేదు. పైగా దీని జనం ఎవరు కృష్ణపట్నం రావద్దు, అక్కడుండే జిల్లా కలెక్టరు జిల్లా యంత్రాంగం చక్కగా ఆలోచన చేశారు. మేమే కొరియర్లో పంపుతాము, స్పీడ్ పోస్టులనే పంపుతాం, ప్రైవేట్ కొరియర్ ద్వారా పంపుతాం, తప్ప నుంచి ఎవరు రావద్దన్నారు. ఇంకోటి ఆయన ఇప్పటి వరకు ఎటువంటి విధానం తయారు చేశాయంటే ఆకులు కడిగేవాడు కాదు, తెచ్చిన పదార్థాలు ఇవి కడిగేవాడు కాదు, దుమ్ము ధూళి ఉన్న ఆకులు అవన్నీ వేసేసేవాడు పదార్థాలు. ఇంకోటి ఆయన తోట అంట, తోటలో మనం ఏదో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ దమ్ బిర్యానీ సాంబారు రసం చేసుకున్నట్లు ఎక్కడి నుంచి తెచ్చాడు, మన టెంట్ హౌస్లో పాత్రలు తెచ్చాడు. ఆ టెంట్ హౌస్లో ఉండే పాత్రలు తెచ్చి దుమ్ము ధూళిలో ఆయన తోటలో అపరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేశాడు. దానివల్ల మేలు జరగకపోగా మళ్ళీ ఏమైనా రోగాలు కూడా రావచ్చు. మళ్ళీ అక్కడ నాకు తోట సెంటిమెంట్ అన్నాడు. నీ తోట సెంటిమెంట్ కుదరదయా, నువ్వు చెయ్యాలంటే శుభ్రమైన వాతావరణం ఉండాలి, తర్వాత పాత్రలు కూడా శుభ్రంగా ఉండాలి. ఏంటి ఈ డేగిశాలు, ఏంటి ఈ దమ్ బిర్యానీ చేసే ఈ డేగిశాలు తుప్పెట్టిపోయినాయి, ఈటివి కాదు, చక్కగా శుభ్రంగా ఉన్న స్టీల్ పాత్రలో చేయాలి, వాతావరణం కూడా శుభ్రంగా ఉండాలి, కింద దుమ్ము ధూళి ఉండకూడదు, కింద టైల్స్ కానీ లేదా మార్బుల్ కానీ గ్రానైట్ కానీ ఫ్లోరింగ్ ఉండాలి. ఈ తోటేంటి, ఈ దుమ్మేంటి, ఈ ధూళేంటి, ఏంటిది, ఇది పద్ధతి కాదు, నువ్వు గనక నీ తోటలో తయారు చేస్తానంటే మేము ఒప్పుకోము అనుమతి ఇవ్వము అన్నారు. అప్పుడు తీసుకెళ్ళి ఆ తయారీ ఇప్పుడు అక్కడ కృష్ణపట్నం పోర్ట్లో సివిఆర్ ఫౌండేషన్ వాళ్ళది ఒక భవనం ఉంది, వాళ్ళ ట్రస్ట్ ఉంది, సివిఆర్ ట్రస్ట్ వాళ్ళ భవనంలో చేసుకోమన్నారు. ఏదో మొదలుపెట్టాడు. దీనికి ప్రభుత్వమే ఇది ఆయుర్వేద మందు కాదు, ప్రభుత్వమే ఇది కోవిడ్కి పనిచేయదని చెప్పిన తర్వాత ఎవరు వేసుకుంటారు? ఎవరు వేసుకోరు. తర్వాత ఇంకోటి కూడా చెప్పారు, ఈ ఆకుపసరు మందుని ఈ ఆనందయ్య ప్రసాదాన్ని నమ్ముకోబాకండి, గవర్నమెంట్ కానీ ప్రైవేటు డాక్టర్లు ఇచ్చిన మందు, తప్పనిసరిగా అల్లోపతికి మందు వాడమని చెప్పి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈయన పుణ్యాన ఈయన ఆనందయ్య ప్రసాదం తిని ముగ్గురు కాలం చేశారు. రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య మరణానికి కారణం ఆనందయ్య. తర్వాత కావలిలో ఉండే సుబ్బమ్మ, ఆమె మరణానికి కారణము ఆనందయ్య. పాపం తెలంగాణ నల్గొండ జిల్లా నుంచి వెళ్ళాడు సైదయ్య, ఆయన మరణానికి కారణం ఆనందయ్య. ఈ ముగ్గురు కూడా ఈయన మందు నమ్ముకున్నారు, అల్లోపతి మందు వాడుకోలా ఇక ఆఖరి నిమిషంలో వెళ్ళి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరులో చేరారు, చచ్చిపోయారు. ఈ ముగ్గురు ఆనందయ్య మందు తెలవకుండా ఉంటే, ఆనందయ్య మందు వేసుకోకుండా అల్లోపతికి మందు వేసుకుంటే ముగ్గురు బతికేవారు. ఇంక ఇక్కడ ఇంకొక 80 మంది ఆనందయ్య మందు అని వేసుకుని వాళ్ళు సీరియస్ అయిపోయి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 80లో 8 మంది ఐసీయూలో ఉండి చావు బతుకుల మధ్య ఉన్నారు, 8 మంది కూడా బతికే పరిస్థితి లేదన్నారు. కంట్లో చుక్కలు వేసుకున్న వాళ్ళకి 80 మందికి కంటి చూపు మందగించిందని చెప్పి కంటి డాక్టర్లు చెప్తున్నారు. ఇంక ఇంత చెప్పిన తర్వాత కోర్టు కూడా చెప్పింది, కోర్టు కూడా ఏం చెప్పింది, ఇది ఆయుర్వేద మందు కాదు, ఇది కోవిడ్కి పనిచేస్తుందని ఎక్కడా ఆధారాలు లేవు. ఈ మందు తింటానండి తినండి, ఆయన ఇస్తానంటే ఇవ్వమానండి, అయితే ఎక్కడ కూడా వ్యాపార ధోరణి ఉండకూడదు. దీన్ని ఇప్పుడు దాకా బ్లాక్లో కూడా అమ్మారు, 3,000, 5,000, 10,000, దానికి ఈయన కుటుంబ సభ్యులు ఉన్నారు, ఈయన ఊరు వాళ్ళు ఉన్నారు, అంతా కూడా ఒక సిండికేట్ ఉంది, అక్కడ మాఫియా ఉంది. ఏది దీన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవాలి, కోవిడ్ ఈ రెమిడిసివిర్ ఇంజక్షన్లు ఎట్లయితే అల్లోపతికి వైద్యులు ఇవన్నీ మోసం చేశారో, ఇది కూడా అట్టాగే అక్కడ ఉంది ఒక సిండికేట్, 3,000, 5,000, 10,000 అమ్ముకుంటున్నారు. దీనికి ఏ రకమైన శాస్త్రీయత లేదు. ఓకే వేసుకుంటే నష్టమేముంది, ఆకులు అలాలు తింటానంటే మూఢనమ్మకాలు,
ఈ దెయ్యాలు దేవర్లు చేతబడులు ఇది వ్యవహారం లాంటిది కనుక ఎవరూ కూడా ఆనందయ మందు కోసం మనం అసలు వేసుకోవాల్సిన అవసరం లేదు దాని బుద్ధులుగా కబసుర కుడినీరు అని ఉంది అది కూడా మూలికలతో చేసిందే ఈ కబసుర కుడినీరు అనేది తమిళనాడులో సిద్ధ విభాగం వాళ్ళు ఎక్కువ వాడతారు ఈ కబసుర కుడినీరు అనే మందుని ఆయుష్ మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది వాళ్ళు కూడా ఏం చెప్పారు ఇది రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా కోవిడ్ని నియంత్రిస్తుంది అని చెప్పారు కానీ ఇది కోవిడ్ లక్షణాలు ఉన్న వాళ్ళకి తగ్గిస్తుందని లేదా ఆక్సిజన్ పడిపోయిన వాళ్ళకి ఆక్సిజన్ పెరుగుతుందని చెప్పలా కబసుర కుడినీరు శాస్త్రోక్తంగా తయారు చేసే మందు అన్ని ఆయుర్వేద మందు షాపులు ఉంటుంది ఓ ట్యాబ్లెట్ ₹2 ఉంటుంది అనేక కంపెనీలు తయారు చేస్తున్నాయి దాంట్లో 15 రకాల మూలికలు పదార్థాలు ఉంటాయి ఈ 15 రకాల్లోనే ఆనందయ్య గారు కాపీ కొట్టేశాడు నాకెవరో అక్కడ గురువు ఉన్నాడు చెన్నైలో అని చెప్పి ఆ చెన్నైలో గురువు ఎవరంటే ఈ సిద్ధ వైద్యాన్ని కాపీ కొట్టాడు ఈయన ఏం వాడుతున్నాడో ఎవరికి తెలియదు అందుచేత ఎవరు కూడా ఆనందయ్య మందు కోసం వెళ్ళి అవస్థలు పడి ఏదో నయమవుతుందనే అపోహలు మనం ఉండకూడదు దాని బదులుగా కబసుర కుడినీర్ ఇంకోటి కూడా ఉంది తొంతసుర కుడినీర్ అని ఉంది అది కూడా వాడచ్చు కబసుర కుడినీరులో 15 పదార్థాలు ఉంటాయి తొంతసుర కుడినీరులో 10 ఉంటాయి ఆ పదార్థాల పేర్లు ఎంత మోతాదులో వేస్తారో కూడా రాస్తారు ఈయన నాటు మోటు ఆకుపసలు వైద్యం ఈయన తూకం కూడా లేదు వాస్తవానికి మందులు తయారు చేసేటప్పుడు ఎలక్ట్రానిక్ బ్యాలెన్స్ ఉండాలి సున్నితమైన బ్యాలెన్స్ ఉండాలి ఈయనకి ఏమీ లేదు మన వంట వండినట్టు దమ్ బిర్యానీ చేసినట్టు చేసేస్తున్నాడు ఈయన అంతేగాని ఒక శాస్త్రీయంగా పద్ధతి ప్రకారం అవన్నీ ఏ పరిమాణంలో ఏది కలపాలి అనేది ఉంటుంది అది ఏమీ లేదు కనుక ఆనందయ్య మందు నాటు ప్రసాదం ఇది హైదరాబాదులో చేప బత్తినరినాథ గౌడు చేప ప్రసాదం ఎంతో ఇది కూడా ఆనందయ్య ప్రసాదం అంతేగాని మందు కాదు వైద్యము కాదు ఔషధం అంతకంటే కాదు సరే నమ్మకం ఉన్నది బాబాగారి విభూదుల బాబాగారి తాయిత్తుల మీరు కూడా తీసుకుంటానండి తీసుకోండి బాబాగారి విభూతి తీసుకుని ముఖం మీద పెట్టుకుంటే నష్టమా బాబాగారు తాయిత్తు ఇచ్చాడు చేతి కట్టుకో నీకు ధైర్యం ఉంటుంది మనోధైర్యం వస్తుంది జబ్బు మాత్రం తగ్గదు ఇది కూడా అంతే ఆనందయ్య మందు ఎవరు విశ్వసించరు ఇంకా అడిగేవాళ్ళు ఉండరు మీరే చూస్తారు కదా 10 రోజుల తర్వాత ఆనందయ్యని మర్చిపోతారు ఆనందయ్య ప్రసాదాన్ని మర్చిపోతారు ఈ కొరియర్లు ఎవరు తెప్పించుకోరు కొరియర్లో తెప్పించుకునేంత సీన్ దానికి ఏమి లేదు కొరియర్లో ఆ డబ్బులు పెట్టుకే బదులు మన సొంత ఊర్లో కబసుర కుడినీరు కొనుక్కుని దాని ద్వారా అది కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందిన మందు దానివల్ల ఉపయోగాలు ఉన్నాయి ప్రయోజనాలు ఉన్నాయి చక్కటి పద్ధతి అవి కంపెనీల్లో తయారు చేస్తారు ఇగో ఈయన నాటు మందు ఏదో ఎక్కడో కూర్చుని చెట్ల కింద పుట్ల కింద ఏలే తోటలో తయారు చేయటం అది శాస్త్రీయం కాదు ఈయన అపరిశుభ్రమైన వాతావరణంలో తర్వాత మందులంటే ఎంత శుభ్రంగా శుద్ధితో చేయాల్సిన పని ఈయనేదో అసలు ఎక్కడా కూడా తయారు చేసేటప్పుడు కానీ పంపిణీ చేసేటప్పుడు కానీ ఒక్కడు కూడా గ్లవ్ వేసుకోవట్లా గ్లవ్ వేసుకోకుండా ఆ తర్వాత వాళ్ళు వాడే ఆ స్పూన్లు కానీ లేదా ప్యాకెట్లు కానీ ఏటికి కూడా శుభ్రత అనేది పాటించట్లేదు క్రిమిరహిత వాతావరణం అక్కడ లేనే లేదు అందుచేత లేని జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది కనుక ఆనందయ మందు ఎవరు వాడద్దు